హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఇప్పుడు నేను ఈరోజు కాశీ గురించి, కాశీ స్నానం గురించి చెప్తానండి. ఎందుకంటే మేము మొన్నే కాశీకి వెళ్ళాము, దాని గురించి చెప్తాను. ఇప్పుడు చూద్దామండి. కాశీని హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. కాశీని వారణాసి అని కూడా అంటారు. రెండు నదులు కలిసి గంగానదిలో కలుస్తాయి. గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని అందరూ నమ్ముతాము. గంగానదిలో స్నానం చేసిన తర్వాత కాలభైరవుని దర్శించుకోవాలి. ఈ గుడి 1:30 వరకే ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ తులసిమాస మందిరము, భారతమాత మందిరము, దుర్గామాత మందిరము, విశాలాక్షి మందిరము, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ గంగాహారతి చాలా బాగుంటుంది. 40 నిమిషాల వరకు జరుగుతుంది. అస్సిఘట్లో సూర్యోదయం చాలా బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ జైన మందిరము ఉంది. జైనులకి, బౌద్ధులకి ఇది చాలా పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ మంచి చక్కటి మ్యూజియం కూడా ఉంది. ఈ కాశీలో చనిపోయిన వాళ్ళకి తద్దినాలు కూడా పెడతారు. ఈ కాశీలో దర్శించడం అనేది పూర్వజన్మ సుకృతం అని కూడా అంటారు. ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు. చాలా ఆశ్రమాల్లో మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు. ఈ ఆశ్రమంలో నాన్ ఏసీ, ఏసీలు కూడా ఉంటాయి. కానీ ఈ ఆశ్రమంకి రావాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఇక్కడ భోజనం మట్టుకు ఎక్కువ బ్రాహ్మణులే వండుతారు. ఇక్కడ కాశీలో ఆశ్రమాలు మనకి దొరకకపోతే కనుక అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇందులో అన్ని సౌకర్యాలు అంటే వంట పాత్రలు, బెడ్స్, ఫ్రిడ్జ్లు, మనం వంట చేసుకోవడానికి తపేలాలు, గిన్నెలు అన్నీ ఉంటాయన్నమాట. ఇంకోటి మహామృత్యుంజయ మందిరము ఒకటి ఉందండి. అందులో ఒక బావి ఉంటుంది. అందులో నీరు తాగడం వల్ల ఎటువంటి రోగాలైనా నయం అవుతాయి అని కూడా అందరూ నమ్ముతారన్నమాట. మనకి అక్కడికి వెళ్ళంగానే అందరూ తాగడానికి ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు. ఇక్కడ దగ్గరలోనే సాక్షి గణపతి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇంకోటి ఇక్కడ శవాలు పొద్దున్న నుంచి రాత్రి తెల్లవారుజారం వరకు కాలుతూనే ఉంటాయి. అంటే 24 గంటలు కాలుతూనే ఉంటాయి. ఇక్కడ గద్దలు కానీ అవి ఏమి ఎగరవండి. ఇక్కడ మరణించడము లేదా దహనం చేయడం వల్ల మోక్షం వస్తుందని అందరూ నమ్ముతారు. ఈ కాశీని ఒక్కసారన్నా దర్శించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఈ కాశీలో మనము అన్నీ వదలాలి, మన ఇష్టమైనవి వదులుకోవాలి అని అంటారు. కానీ మనము ఏది వదిలినా అనుకోకుండా అది మనము వదిలినవి తినేయచ్చు. కాబట్టి మనం కాశీలో వదలాల్సింది ముఖ్యంగా అహము, కోపము, అహము మళ్ళా అలాంటివి వదిలితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. అందరూ అంటే నాకు తెలిసినన్ని విషయాలు కొన్ని నేను చెప్పగలిగాను. ఎందుకంటే మాకు ఉండే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను చూసినవి కొన్ని మీకు చెప్పాను. నేను చూసినవి కొన్ని విన్నవి మీకు చెప్పాను. ఏదన్నా తప్పులు జరిగితే ఆ దేవుడే క్షమించాలని కోరుకుంటున్నానండి. ఇంతటితో ముగిస్తానండి ఈ వీడియోని.